అట్లేం లేదు తెలిసింది, అదేనండి మీకు చెప్తున్నాను కదా, బాబు గారు బయటకు వచ్చారంటేనే చాలు. ఇంకా ఆరోగ్యం చూపించుకోవాలనుకుంటే లోపలికి లోపలికి 100 మంది డాక్టర్లు పంపించచ్చు, 100 మంది అది కాదు కదా, ఏదో ఉంటుంది మ్యాజిక్. కానీ ఆయన సీఎంఏ అవుతాడు, ఆయనే అవుతాడు, ఇంకెవ్వరెవరు. అర్థమైనా ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వెళ్ళిపోతారు కదా, పవన్ కళ్యాణ్ సీఎం అయ్యి అది పవన్ కళ్యాణ్ గారికి అర్థమైపోయిందండి. అని దునియాలో మనకు మంచి నేమ్ ఉంది కానీ ఇంకా ఓట్లు పడి అంత వాల్యుయేషన్ లేదు, ఇంకొక 5 ఏళ్ళు కష్టపడదాం, ఈ 5 ఏళ్ళు ఇంకొక ఎక్కడికైనా సపోర్ట్ చేద్దామని ఒక కంబైండ్ అయ్యాడు ఆయన, నాకు తెలుసు దానికోసమే కంబైండ్ అయ్యాడు. చాలామంది మీ బాధపడి ఉంటారు, నా ఇంక్లూడ్ మీ, నేను కూడా బాధపడ్డాను, అరే మళ్ళీ వెళ్ళిపోయి ఆయన సంఖ్యలో దూరండి ఏంట్రా, ఇండివిజువల్గా ఆడొచ్చు కదా అండి. ఇండివిజువల్గా అవదండి ఇప్పుడు అప్పుడు, ఎందుకంటే జనాలు నమ్మాలి, నమ్మాలి అంటే ఎన్నో ఎన్నో రాత్రులు ఎన్నో పగల్లో కష్టపడాలి, అట్లాంటిది ఇంకా చాలా ఊరట కావాలి జనాల్లో అని. ఈ 5 ఏళ్ళు కూడా రావడం ఆయనకు అర్థమైపోయింది కాబట్టి ఇంకో 5 ఇయర్స్ కష్టపడతారు పవన్ కళ్యాణ్ దేశానికైనా. ఇప్పుడు సింహం సింగల్ గా వస్తాను జగన్ వల్ల ఆ సింహాలు కాదండి, సింహాలు అనుకుంటున్నాడు ఆయన, అంటే పిల్లలు కూడా సింహాల్లో చారలు వేసుకుంటూ కుదరదు అనమాట. దాన్ని ఎవడు ఏం చేయలేడు, ఎవరు ఏమనలేరు, ఆడు పెద్ద అయ్యాడు, ఆడు ఏం పీకలేడు, ఆడు వేస్ట్ గాడు అనమాట. నాకు తెలుసు నా ఆంధ్రప్రదేశ్లో ఏం చేశాడో, ఏమీ చేయలేదు అనమాట, జీరో జీరో. ఎందుకంటే మా మామకి ఆగనా, ఇదిగో మా మామకే పెన్షన్ వచ్చేది, అంటే 10 ఏళ్ళ ముందు నుంచి పెన్షన్ వస్తుంది, ఇప్పుడు పెన్షన్ తీస్తాడు ఎందుకంటే ఆవిడ ముసలిది కాదంట. నిజంగా చెప్తున్నాను, అంటే 10 ఏళ్ళ ముందు నుంచి ముసలిదే, ఇప్పుడు ముసలిది కాదంట. ఆవిడ చచ్చిపోయిందని సర్టిఫికేట్ వచ్చిందని, అంటే ఈయన ఏమనుకుంటున్నాడో ఆడి మైండ్ సెట్ ఏంటో నాకు అర్థమవుతలేదు. కానీ ఆడ పెద్ద అన్న ఒక మాట అన్న, ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తే ఇప్పుడు సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ కలవాలి, సీఎం వరకు పోయేదంత అది మ్యాటర్ కాదనుకుంటాను. ఏంటది నువ్వు చెప్తున్నా? నేను చెప్తున్నా ముచ్చట, రే పైన హెడ్ ఎవరైతే డాడీయో మమ్మీయో మంచిగా ఉంటేనే కదా పిల్లలు ఎక్కువ ఉంటారో, రే పుచ్చిన అట్లా అట్లా ఏం లేదు, ఆడికి ఏం రాదు, ఆడు ఏం చేయలేదు, ఒక్క రూపాయి కూడా బయట పెట్టలేదు. ఇదిగో నీకే చెప్తున్నా జగన్, నువ్వు మారు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే దునియాను మొత్తం నీకే వచ్చినావు, అర్థమైపోయింది మాకు ముచ్చట. అట్లా చేయొద్దు, ఆంధ్రప్రదేశ్లో మస్తు మస్తు మంది చాలా సఫర్ అవుతున్నారు నీ వల్ల, ఇట్లాంటి ముచ్చట్లు కాకుండా బాబు గారిని గెలిపేయండి. బాబు గారు నిజంగా మంచి చేస్తాడు, ఆయన ఫ్యాన్ కాదు నాకు కాదు, చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం కాదు, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కాదు, కాకపోతే నాకు తెలుసు కాబట్టి జగన్ పాలన అక్కడ ఎట్లా ఉందని. ఏం లేదు ఆడ మొత్తం కంప్లీట్లీ జీరో అనమాట. సైకిల్ పోవాలి, సైకిల్ రావాలా, రైట్ బాగుందండి. ఓకేనండి, ఆయన అదేనండి అలా కళలు కదండి, కానీ సహకారం చేసుకోకండి అన్నట్టు ఆయన ఏమి అంత ఏమీ లేదండి. ఎందుకంటే చాలా మంది అంటే నేను చెప్తున్నాను కదా, మేము చెప్పచ్చు లేదు క్యాష్ అనమాట, అందరూ కూడా జనసేన అట్లా సపోర్ట్ చేసుకుంటాం, లేకపోతే టీడీపీ అదే తెలుగుదేశానికి చేస్తారు. లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను కదా, ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు మా వాళ్ళందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి ఈ తమ్ముడు కానీ ఫ్యాన్ కేయాలంటే ఎవరికో ఎందుకు ఏమంటున్నారు మీరు, మన మంది ఉంది కదా, ఎందుకంటే వాళ్ళు అట్లా అనుకున్నారు కదా, ఈ 5 ఇయర్స్ తర్వాత అనుకున్నారు అరే చాలా పెద్ద తప్పు చేసినామని. అదే ఫ్యాన్ సింబల్ తీసి గ్లాస్ సింబల్ పెట్టారనమాట, అక్కడ అర్థమైపోయింది కదా ముచ్చట. ఇదంతా ముచ్చట పక్కన పెడితే ఈ సత్యగాడు ఏం చేయలేడని తెలిసి, అంటే మాది ఒక మారుమూల గ్రామం అనమాట తణుకు పక్కన, దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు ఏం పనికిరావట్లేదు, అక్కడ నుంచి వెళ్ళాలంటే ఒక 15 మినిట్స్ పడుతుంది, చాలా పెద్ద ఊర్లు వెళ్ళచ్చు ఆ రోడ్డు దాటితే. అట్లాంటిది ఆ రోడ్ నుంచి ఎవరు కూడా వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది. దానికి ఒక 4-5 కోట్లు అయిద్దామ్మా, అయితే ఏ పిచ్చి లేదు అనుకున్నాను. రీసెంట్లీ నేను ఒక 6 మంత్స్ అయింది ఊరు వెళ్ళినాను అనమాట, అరే ఏంద్రా రోడ్ వేసినారు 15 సంవత్సరాల తర్వాత రోడ్ వేసారు, ఇన్ని చాలా తక్కువ బడ్జెట్ 4-5 కోట్లు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేయించలేదు జగన్ బాగానే చేయించాడు రా అంటేనే రప్పుడు వెళ్ళిపోయాం అనమాట. అక్కడ వెళ్ళిన చూసిన తర్వాత రోడ్డు బొమ్మ వేసి పవన్ కళ్యాణ్ బొమ్మ ఉందనమాట, సుఖీబావా అని రాసింది వైబికాస్, నాకేం అర్థం అవ్వలేదు అరే ఎవరేం తెర్రా అంటేని, మనం అందరం సుఖంగా ఉండాలని పవన్ కళ్యాణ్ వేయించాడు అనమాట. ఏంటంటే పైసలు అండ్ నేను నిజం చెప్తున్నాను, ఇది ఓపెన్గా కానూరు అని కొట్టింది ఇన్స్టాగ్రామ్లో వస్తుంది, ఎందుకంటే చాలా మీమ్స్ కూడా జరిగిందనమాట. వాడు ఏం చేయలేడంటే వాళ్ళూరు ఏదంటే జగన్దే పులివెందుల రైట్ మొన్న షూటింగ్ చేశానమాట, 4 నార్మల్ దండాలకి వేస్తారు కొద్దిగా తాళ్ళు 4 ఏలాడు తీసి దాన్ని తీగల బ్రిడ్జ్ అన్నాడు. ఆ ఊరు అందరూ ఏమనుకున్నారు పాపం బాధపడ్డారో, నేను కూడా తీగల బ్రిడ్జ్ చూద్దాం అనుకున్నాను, తీగల బ్రిడ్జ్ దాటేసిన తర్వాత తీగల బ్రిడ్జ్ ఎక్కడ బ్రో అన్నాను, ఇప్పుడు దాటింది అదే అని అన్నారు అనమాట. ఓ ఎంత అయింది బ్రో అంటే 14 కోట్లు అన్నాడు, 14 లక్షలు ఇస్తే దానికన్నా బ్రహ్మాండంగా చేస్తానని ఆర్డీచరింగ్ అని చెప్పాను. ఏం అర్థమైందిలే అంటే డిస్కో రైడ్లో 650 రూపాయలు ఒక 6 పెట్టేశాడు, 4 తాళ్ళు కట్టేశాడు, దాన్ని తీగల బ్రిడ్జ్ అన్నాడు, 14 కోట్లు ఇచ్చాడు. ఏం అర్థమవుతలేదు ఏమన్నా జగన్ గారు, మీరు నిజంగా చెప్తున్నాను జనాలకి పైసలు ఏం పెట్టద్దు, వాళ్ళ దగ్గర పోకండి చాలు, అంతే అంతకుమించి ఏం కాదు.
జనాలు మళ్ళీ అంటే చెడునే ఎక్కువ ఇష్టపడతారు కదా. ఇప్పుడు సిగరెట్ కాల్చిద్దన్నా కానీ కాలుస్తా, మనం తాగద్దన్నా తాగుతా, అట్లా వీడు కూడా ఒక వ్యసనం అయిపోయాడు అనమాట. ఇట్లానే ఉండాలి మన ఆంధ్రోళ్ళకి, అందరూ దూలం తీర్చాలి, ఇట్లా ఈడే రావాలి అని మళ్ళీ కోరుకుంటారు అనమాట. అంతే, అంతకుమించి ఏం కాదు. మా ఊళ్ళలో ఖాళీ స్థలాలు ఇచ్చారనమాట, ఇళ్ళ స్థలాల్లో. కొంచెం డబ్బులు ఉన్నాడేమో పాల్ సీలింగ్ అవి తీసుకుంటాడు కదా పెయింటింగ్, ఆ పాల్ సీలింగ్లు గట్ట కుక్లని తీసుకొచ్చి పగలగొట్టేయాడు అనమాట. ఏమంటే ఇది గవర్నమెంట్ ఇల్లు, గవర్నమెంట్ పెయింటే ఉండాలంట. ఏం అర్థం అవ్వలేదు నాకు ముచ్చట. అంటే కేసీఆర్ అదే జగన్ జగన్ పెయింటింగే ఉండాలంట. అట్లా కుదరదు కదా, అది మంచి పద్ధతి కాదు కదా. ఏదైనా అన్న ఒకటని కాదు, వాటెవర్ చాలా ఉన్నాయి అనమాట. చాలా అంటే చాలా బ్యాడ్, వెరీ 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 బ్యాడ్ అనమాట. మొన్న విజయవాడ వెళ్ళాను, ఆ విజయవాడ కూడా బస్ స్టాండ్లు కట్టించాడు అనమాట. అమ్మ తోడు చెప్తుంది నేను బస్ స్టాండ్లు, ఏ బస్ స్టాండ్కైనా వెళ్ళండి, బస్ స్టాండ్లు రీసెంట్గా కట్టించారు, ఒక సంవత్సరం అవుతుంది అనమాట. బస్ స్టాండ్లో ఇలా కూర్చుంటే ఆ సీట్లోంచి లోపలికి దిగిపోయింది అనమాట, దిగిపోయింది రాడ్ అది కాదురా పోయి ఇంకోటి వెళ్ళాను అనమాట. అది వెళ్ళేలా ఊగుతుంది అనమాట. అరే నాకు ఇట్లా ఉంటే కొంచెం వెయిట్ ఉన్నాడు, అంటే నేను ఒక 40 కేజీలు ఉంటాను, 140 కేజీలు ఉన్నాడు అంటే అక్కడ పైకే పోతాడు. అరే ఎందుకు అన్కన్స్ట్రక్షన్ అలా చేయొద్దు, పైసా పెట్టుకున్నప్పుడు దగ్గర చేయించుకోవాలి కదా అన్న ముచ్చట నాది. అంతే, అంతకుమించి ఏం కాదు. వాడు ఏం చేస్తలేదు, వాడు ఏం చెయ్యడు కూడా, వాడికి ఏం రాదు కూడా, వాడు ఒక పెద్ద దొంగ. చంద్రబాబు గారు రావాలని ఉంది, జనాలు బాగుపడతారని ప్రస్తుతానికి. ఎందుకు జగన్ అంటే పరిపాలన బాగాలేదా లేదంటే అంతగా బాగాలే, ఓకే అంత బెస్ట్ ఏం కాదు, కానీ నా దృష్టిలో అయితే బాగాలేదు. ఎడ్యుకేషన్ పరంగా బెస్ట్ ఇస్తున్నాడు అని అనుకున్నారు కదా. ఎడ్యుకేషన్ పరంగా బెస్ట్ ఇస్తే 100%కి 54% అంటే ఎక్కడ పాస్ పర్సంటేజ్ ఇస్తున్నట్టు అంటారా? నెక్స్ట్ సీఎం ఎవరు అయ్యిండు? చంద్రబాబు నాయుడు గారు అయితే కొంచెం బాగుంటది. జైల్లో ఉన్న వాళ్ళు సీఎం అయ్యారు, ఇప్పుడు జైలుకి వెళ్ళినందుకు మాత్రం మళ్ళీ అవ్వాలని గ్యారంటీ ఉంది. ఏం కాదు, మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చేదాకా మామూలే, తర్వాత గవర్నర్ వచ్చాక రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఆపుతున్నారు కదా, 3 నెలలు ఆపినవ్వండి, మామూలు కూడా కొంచెం రిలాక్స్ అవుతారు. చేయండి పవన్ కళ్యాణ్ గారు అయ్యే ఛాన్స్ అంటే రావచ్చు, ఒక 20 సీట్స్ రావచ్చు. ఎలాగో కలుస్తున్నాం కదా, గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు ఏమో. దట్ సో ఫర్ ద బెస్ట్. ఓకే, సిబిఎన్ గారు అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ వాళ్ళ హ్యాండ్ ఉందని అనుకుంటారు? ముందే ఆల్ హ్యాండే కదా, ఇంకెవరికి ఉంటుంది? ఆయన వెళ్ళాడు కదా జైలుకి, అందరినీ అందరికీ జైలు చూపిస్తున్నాడు, చూపించినివ్వండి, అందరూ చూస్తారు. గొప్ప గొప్ప అందరు జైలు చూసారు కదా. ఆల్రెడీ ఈయన గొప్పవాడే, జైలు చూడడం మీద కొత్త ఏం కాదు. కానీ ఏదో 150 మంది ఉన్నారు కదా మంది కింద, ఇదేపు పనిలో ఉంటారు. ఇంకేముంది, టీడీపీ జనసేన కలిసి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరికైనా సీట్లు అవకాశం? లాస్ట్ టైం కూడా ఏం కాదు, 0.9% పోయింది, ఈసారి మళ్ళీ కలుస్తున్నాం కదా, వస్తాయి. ఒక 95 to 100 వచ్చినా 25 పిచ్చింగ్లో ఉంటాం కాబట్టి ఇబ్బంది లేదు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి.